ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పిల్లి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పిల్లి కుమారుడా ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవము ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్యాకాశమా మహిమలోకాన మధ్యాకాశమా మహిమలోకాన నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పిల్లి కుమారుడా నరులలో నీ వంటి వారు ఎక్కడయ్యా నాకు కనరారు నరులలో నీ వంటి వారు ఎక్కడయ్యా నాకు కనరారు నీ ప్రేమ మధురం నీ ప్రేమామరం నీ ప్రేమ మధురం నీ ప్రేమామరం పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్ళి కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా పెళ్ళి కుమారుడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాక్యాన్ని వినేదానికంటే ముందు మరి ప్రత్యేకంగా ఈరోజు వాక్యం నిమిత్తము మరి క్రీస్తు మహిమ సంఘంలో ఉన్న సహోదరి మరి అపరంజమ్మ గారు మరి ఈ అనేకులు దైవ వర్తమానం ద్వారా ప్రభుని అంగీకరించాలని మరి లేఖన భాగాలు చూస్తున్న వారందరూ మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని నమ్ముకోవాలని మరి ఆ బిడ్డ ఎంతగానో మరి తాపత్రయపడి ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి నేను మరి సాధ్యమైంది. మరి ఆ సోదరిని వారి భర్తను వారి కుమారుణ్ణి వారి కుమార్తెను మరి వారి అల్లుడిని ప్రత్యేకమైన ఆశీర్వాదాలతో దేవుడు దీవించి ఆశీర్వదింపచేయను గాక. మరి మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, ఈరోజు ఈ లేఖన భాగాల ద్వారా మీరు మాట్లాడండి. నేను అతని సత్యమైన ఈ లేఖన భాగాల ద్వారా మీరు మహిమ పొందుకోండి. మీరు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, విమోచకుడు, సజీవుడు అని నమ్ముచున్నామయ్యా తండ్రి. ఇదిగో మా ముందున్న ఈ వాక్య భాగం ద్వారా మీరు మాట్లాడి నేను ఈరోజు స్పాన్సర్ చేయడానికి సహాయపడిన ఆ సహోదరిని ప్రత్యేకమైన దీవెనల ఆశీర్వాదాలతో నింపి సహాయం చేస్తావని నేను నిన్ను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొంది, ఈరోజు ఈ మాటలు వింటున్న మీరందరూ మరి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, మరి ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వాధికారైన దేవుడు, నిన్ను నన్ను రక్షించే దేవుడు అంటే ఒక యేసుక్రీస్తుల వారే అని మరి నేను ఈరోజు వాక్యం ద్వారా మీకు తెలియజేసిన మనుషులందరూ రక్షణ పొంది మరి సత్యమును తెలుసుకోండి, మరి అసత్యం వైపు చూడక మరి సత్యం వైపు ఉండాలని దేవుడు ఈరోజు లేఖన భాగాల ద్వారా మరి మనతో మాట్లాడుతున్నాడు. అలాగే మరి 2వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకు మధ్యవర్తి అయిన దేవుడు ఒక్కడే, ఆయన యేసు క్రీస్తు అను నరుడు. ఈరోజు చూడండి, దేవుడు ఒక్కడే. మరి ఈరోజు వాక్యం వింటున్నావు నువ్వు నేను, మరి సృష్టికర్త అయిన దేవుని తెలుసుకోండి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా చేయండి, మీ జీవితాలను మహిమకరంగా చేసుకోండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకునేను. మరి ఆ సమర్పించుకున్న దేవుడు అంటే యేసుక్రీస్తుల వారు. నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన మనందరి కోసం చనిపోయాడు. మరి ఆయనే దేవుడని మరి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. మరి అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను.
దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలమందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్యులకు బోధకుడు గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. మరి అపోస్తలుడైన పౌలు గారు, నేను సత్యమే చెప్తున్నాను, దయచేసి ఈ మాటలు వినండి. ఈయనే దేవుడు, ఈయన రక్షకుడు, ఈయన మన జీవితాలని దీవి మరి ఆశీర్వదింపజేసే దేవుడు అని మరి బతిమలాడుతూ మరి పౌలు గారు మనకి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. మరి ఇక్కడ విశ్వాస సత్యముల విషయంలో అన్యులకు బోధకుడు గాను నియమిపడేతని, నేను సత్యమే చెప్పుచున్నాను. మరి ఈరోజు నేను కూడా సత్యాన్ని మీకు బోధిస్తున్నాను. వాక్యం అనగా సత్యం, ఆ సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. మనుషులందరూ రక్షణ పొంది మరి అందరూ రక్షణ పొందాలని, అందరూ మరి ప్రభులో మరి నిలబడాలని, దేవుని కోసం జీవించాలని ప్రభు ఆరాటపడుతున్నాడు. మరి ఈరోజు రక్షణ యేసుక్రీస్తు వల్ల వచ్చిందండి. మరి రక్షణ, రక్షకుడు నిన్ను నన్ను రక్షించడానికి క్రయధనముగా తను తను సమర్పించుకున్నాడు యేసుక్రీస్తుల వారు. మరి ఈరోజు మరి రక్షించిన దేవుని విషయంలో మరి నువ్వు నేను ఎలా ఉండాలి, నువ్వు నేను ఎలా ఉన్నాం, సంఘంలో ఎలా ఉన్నాం, సమాజంలో ఎలా ఉన్నాం, కుటుంబంలో ఎలా ఉన్నామో ప్రభు ఈరోజు లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, మరి రక్షణ పొందిన నీవు సంఘంలో ఎలా ఉన్నావో, మరి సమాజంలో ఎలా ఉంటున్నావో మరి లేఖన భాగాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి 2 తిమోతికి రాసిన పత్రిక 3:5 పైకి భక్తి గల వారి వలే ఉండి దాని శక్తిని ఆశ్రయించు వారనై ఎందురు ఇట్టి వారికి విముఖుడవై ఉండము. చాలా సందర్భాల్లో పైకి భక్తి కలిగిన వారి వలే ఉంటా ఉంటాం. మరి ఈరోజు ఆ పై భక్తి తీసేసుకుందాం. మరి పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం చేస్తున్నావు, పై భక్తి నీకు అవసరం లే. మరి నీ జీవితము మరి భక్తిపూర్వకంగా ఉండాలని మరి అపోస్తలుడైన మరి పౌల్ గారు మరి ఈ మాటలు మనకు తెలియజేస్తున్నారు. అలాగే 1 తిమోతి రాసిన పత్రిక 4:7 నుంచి మరి 10 ఉన్న దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరి అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి. మరి చూడండి, చాలా సందర్భాల్లో మనకు సంఘాల్లో ఎలా ఉండాలంటే ముసలమ్మ ముచ్చట్లు ఉండాలి. మరి మనుషులతో మాట్లాడేటప్పుడు ముసలమ్మ ముచ్చట్లు ఉండాలి. పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు, ముసలమ్మ ముచ్చట్లను మరి ప్రేరేపిస్తూ ఉంటారు చాలామంది. ఇవి విసర్జించండి. దైవభక్తి విషయములలో నీకు నీవే సాధకం చేసుకొనము. దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడినని లేఖన భాగాల ద్వారా గత వారాల్లో ప్రభు మాట్లాడినాడు. అయితే ఈ దైవభక్తి విషయంలో నీకు నీవే మరి సాధకం చేసుకొనము. ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. నీవు నేను దైవభక్తి విషయంలో సాధకం అభ్యాసం చేయాలి. అరే నేను ఇలా ఉన్నాను, నేను గొప్ప దేవుని నమ్ముకున్నాను, పరిశుద్ధాత్మ దేవుని నమ్ముకున్నాను, మరి నా క్రియలు ఎలా ఉన్నాయి, నా చూపులు ఎలా ఉన్నాయి, నా మాటలు ఎలా ఉన్నాయి, సంఘంలో నా ప్రవర్తన ఎలా ఉందని నీకు నీవే సాధకం చేసుకోవాలి. నీకు నీవు సాధకం చేసుకున్నప్పుడు అన్ని విషయాలు అర్థమవుతాయని మరి ప్రభు లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శరీర సంబంధమైన సాధకము మరి కొంచెం ఉండుటకే ప్రయోజనకరమగును గాని, మరి శరీర సంబంధమైన సాధకం కొంచెమే ఉండాలి. మరి దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. మరి ఈ దైవభక్తి చూడండి, రాబో తరాల్లో వాగ్దానపూర్వకంగా నీకు నాకు మరి అది ప్రయోజనము. మరి ప్రయోజనం, అప్రయోజనమైన దాన్ని నమ్ముకుంటూ ఉంటాం. ప్రయోజనం ఉన్న దానిని మరి నువ్వు నిరీక్షిస్తే మరి నీ జీవితం నా జీవితం సంతోషభరితంగా చేస్తాడని లేఖల భాగాల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరి దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమని నమ్ముచున్నాను. అన్ని విషయాల్లో నీకు ప్రయోజనం, ప్రయోజనం ఉన్న దాన్ని మనం చేత పట్టుకుందాం. ప్రయోజనం ఉన్న దాన్ని మనము మరి ఎంతగానో మరి లాభపడదాం. ఆ ప్రయోజనం కలిగిన దాన్ని చేత పట్టుకొని ఈ లోకంలో ప్రయాణం చేస్తే ఈ దైవభక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి మరి దేవుని సన్నిధానంలో ఎదిగినప్పుడు మరి ప్రభు అంటున్నాడు 9 వచనంలో, ఈ వాక్యం నమ్మదగినది,
పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. చూడండి, వాక్యము నమ్మదగినది, దేవుడు నమ్మదగిన వాడు, మనము నమ్మదగని వారం. ఈరోజు ఆ నమ్మదగిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆ నమ్మకమైన దేవుడే నిన్ను నడిపించేది, ఆ నమ్మకమైన దేవుడే నిన్ను బాగు చేసేది, ఆ నమ్మకమైన దేవుడే నీ విశ్వాసాన్ని బలపరిచేది, ఆ నమ్మకమైన దేవుడే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దైవభక్తి కలిగి ఉన్నప్పుడు నడిపించే సాధనం ఎవరంటే దేవుడు మాత్రమే. మరి మనుషులందరికీ రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షణ ఉంచి ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాం. మరి ఈరోజు చూడండి, పౌలు గారు అంటున్నారు, ప్రయాసముతో నేను పాటుపడి ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే, మనుషులందరికీ రక్షకుడు యేసుక్రీస్తుల వారు. చూడండి, బైబిల్లో పాపులను రక్షించడం కోసం క్రీస్తు యేసు లోకానికి వచ్చారు. అంటే మనుషులందరికీ రక్షకుడు ఎవరంటే యేసుక్రీస్తుల వారే. మరీ విశేషముగా విశ్వాసులకు రక్షకుడు యేసుక్రీస్తుల వారే. జీవము గల దేవుడని మనము నిరీక్షణ ఉంచి ఉంటున్నామని ఈరోజు ప్రయాసంతో కూడిన మరి ఈ మాటల్ని పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. మరి నీ విశ్వాస ప్రయాణంలో మరి ఎలా కొనసాగుతూ వెళ్తున్నావో ఈరోజు లేఖన భాగాల ద్వారా నిన్ను నీవే సాధకం చేసుకో, నిన్ను నీవే అభ్యాసం చేసుకో. ఎప్పుడైతే మరి ఈ మాటలను నమ్ముతావో, దేవుని మాటల్లో జీవం ఉంది, దేవుని మాటల్లో మహిమ ఉంది. దేవుని మాటలు అనగా మరి నిన్ను మార్చే మాటలు, దేవుని మాటలు అనగా నీ కుటుంబం బాగుపడే మాటలు, దేవుని మాటలు అనగా మరి నిన్ను నువ్వు సరిచేసుకునే మాటలు. ఈరోజు మనల్ని మనం సరిచేసుకుందాం. ఈరోజు ఒకవేళ టీవీ ముందు కూర్చొని ఈ మాటలు వింటున్నావేమో, మరి దైవభక్తి చాలా ప్రయోజనకరం అనే విషయాన్ని నువ్వు ప్రయాణం చేసేవారు, పాటలు పాడేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, విశ్వాస ప్రయాణంలో ముందుకెళ్లేవాళ్ళు, మరి దైవభక్తి లాభసాధకమని నమ్మేవారు, మరి చేయాల్సిన పనులు ఏమిటంటే కోపం విసర్జించాలి, ఆగ్రహం తుడిచివేయాలి, దుష్టత్వం తీసేయాలి, దూషణ మీ నోట బూతులు మరి అను వీటన్నిటినీ విసర్జించుడి, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి. మరి చాలా సందర్భాల్లో ఈ అబద్ధం అనే మాట దేవుని రాజ్యాన్ని చేరనివ్వదు. మరి అబద్ధాలు, మరి అబద్ధాలకు జనకుడు ఎవరంటే సాతానే. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటే సాతాను బిడ్డవే అని అర్థం. మరి ఈరోజు అబద్ధం ఆడకుడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరుచుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. మరి మీరు ప్రాచీన స్వభావంలో ఒకప్పుడు బూతులు మాట్లాడేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, మరి భయంకరమైన పనులు చేసే వాళ్ళని దేవుడు రక్షించుకున్నాడు. మరి ఈరోజు నవీన స్వభావంలో మీ క్రియలు మారాలి, మీ మాట మారాలి, మీ ప్రవర్తన మారాలి. మరి దేవుడు తెలియజేస్తున్నాడు, మరి ఆయన మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరుచుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మరి నువ్వు నేను కూడా ఏమి అంటే నవీన స్వభావాన్ని మరి ధరింప చేసుకున్నాం. ఈ నవీన స్వభావాన్ని ధరించుకున్న నీవు నేను మరి ఎలా ఉంటున్నాం దేవుని పిల్లారా? ఈరోజు ప్రభువు మాట్లాడుతున్నాడు, మరి మీ నోట ఏమొస్తున్నాయి? ప్రార్థన చేస్తాం, హల్లెలూయా హల్లెలూయా అంటాం, అదే నోటితోనే బూతులు మాట్లాడుతూ ఉంటాం. తప్పు. చాలామంది పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, బయటకు వస్తారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు. చాలా అసలు ఇది క్రైస్తవులకు తగవు ఇవి. కొంతమంది ఇంకా మరి ద్రాక్షరసాన్ని తాగుతూ ఉంటారు మందు. మరి ఇది కూడా క్రైస్తవులకు తగదు. వీటిని నువ్వు విసర్జించాలి. నువ్వు పూర్తిగా దైవభక్తి కలిగిన దేవుని బిడ్డగా ఉండాలి. మరి ఎప్పుడైతే నువ్వు ఇలా నిలబడతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుని పిల్లారా. మరి అదే కొలసీలకు రాసిన పత్రిక 3:12 మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. మరి నువ్వు నేను ఎవరు చెప్పండి? దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనై ఉన్న వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సు. మరి నువ్వు నేను అలవాటు చేసుకోవాల్సింది ఇవి విసర్జించాలి, ఇవి అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాల్సినవి జాలిగల మనస్సు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం ధరించుకునుడి. ఎవడైనాను తనకు హాని చేసినని మరి ఒకడు అనుకునే ఎడల ఒకరికొకడు సహించుచు, ఒకరిని ఒకడు క్షమించుడి. మరి చూడండి, ప్రభువు మిమ్మను క్షమించులాగున మీరును క్షమించుడి. క్రీస్తుల వారు సిలువలో మరి పలికేటప్పుడు తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. మరి నువ్వు క్షమించు.
నిన్ను హాని చేసే వాళ్ళు క్షమించండి. ఉపకారికి ఉపకారం చేయడంలో ఏమీ వింతలేదు. అపకారికుడు ఉపకారం చేసేవాడే నేర్పరని మనం మామూలు పద్యాల్లో వింటూ ఉంటాం. మరి ఈరోజు ప్రభు అంటున్నాడు, క్షమించండి మీరు క్షమింపబడతారు, దీవించండి దీవింపబడతారు. వీటన్నిటిపైన సంపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోండి. యేసయ్య చూపించిన ప్రేమను ధరించుకోండి. అనేకులను ప్రేమించండి, అనేకులతో సమాధానంగా ఉండండి, అనేకులతో సంతోషంగా ఉండండి. మిమ్మల్ని మీరు ఎందుకు మోసపుచ్చుకుంటారు? క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండని. సమాధానం, ప్రేమ అక్కడ, ఇక్కడ సమాధానం. ఇవి ఉన్నప్పుడు మరి నిజంగా దేవుని బిడ్డవును, దైవభక్తి కలిగిన వారని ప్రజలు చెప్తారు మనల్ని గురించి. మరి ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితే మరియు కృతజ్ఞులై ఉండండి. ఒక్క శరీరం, తండ్రి శరీరంలో మనం పాలి భాగస్థులు అవుతున్నాం. మరి మనం ఎలా ఉండాలో లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి. మరి సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించచ్చు, బుద్ధి చెప్పచ్చు, కృపాసహితంగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయచ్చు. సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిని నివసింపజేయుడి. ఇలా మన జీవితాల్లో మనం ముందుకు సాగినట్లయితే నిజంగా ఈ దైవభక్తి అనేది నీకు లాభసాధకం అవుతుందని లేఖన భాగాల ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. మరి సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా మరి నివసింపనీయుడి. దేవుని వాక్య భాగం ద్వారా మరి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఈ లేఖనాలతో. మరి నిన్ను నువ్వు సాధకం చేసుకో, నీవు లాభం చేసుకో. మరియు మాట చేత కానీ క్రియల చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఏ పని చేసినా మాట చేత కానీ క్రియ చేత కానీ ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మనల్ని ఎవరైనా దూషించారా? బదులు దూషించుకోకుండా ప్రార్థన చేయండి. ప్రభు మరి మనం చేసే పనులను చూస్తున్నాడు, మన విధానాలను చూస్తున్నాడు, మన యోచనలు చూస్తున్నాడు. మనం ఎలాగ ఈ లోకంలో ముందుకు సాగుతున్నామో దేవునికి సమస్తము తెలుసు. సమస్తము తెలుసుకున్న నీవు మరి దేవుని బిడ్డవు, దైవభక్తి మరి ఇలాగా మనము కంటిన్యూ చేస్తే మరి మీ జీవితాలు మరి నవీన స్వభావంతోను మరి మీ కుటుంబాల్లో మరి దీవెన అనే ఒక మరి సంకల్పాన్ని దేవుడిచ్చి మరి మిమ్మల్ని సంతోషంగా ఆనందంగా చేస్తాడని మరి లేఖన భాగాల ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. మరి అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక లేఖన భాగంలో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మరి 4వ అధ్యాయం పదకొండవ వచనం నుంచి మరి కొన్ని మాటలు చూద్దాం. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించము, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. కానీ మాటలోను, దేవుని బిడ్డలు బాగా వినాలి మాటలు, మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండండి. మీ ముందు నిన్న మన దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు, మీకంటే మరి సంవత్సరాల తరబడి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. విశ్వాసులకు మాదిరిగా ఉండండి. ఒక్కసారి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలి. మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండండి. ఇవి అలవాటు చేసుకోండి. నేను వచ్చు వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండండి. ఎంత మంచి మాటలు దేవుడు తెలియజేస్తున్నాడండి. చదువుట ఎందు మరి అన్ని విషయాల్లో హెచ్చరించుట ఎందు బోధించుట ఎందు జాగ్రత్త కలిగి మరి ఉండాలని లేఖన భాగాల ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు వాక్యం వింటున్నావు, మరి వాక్యం విన్న నీవు మరి ఎలా, ఎంత విశ్వాసంతో నువ్వు ప్రయాణం చేస్తున్నావు?
విశ్వాసం నాకు కర్తయ్యదని కొనసాగించబడిన యేసు వైపును చూస్తున్నావా? దైవభక్తి విషయంలో సంఘాల్లో సంఘంలో రకరకాల వ్యక్తులు మనకు కనిపిస్తారు, రకరకాలైన వ్యక్తులు మనకు ఎదురుపడతా ఉంటారు. మరి ప్రభు అంటున్నాడు ఈరోజు, మరి నీ దైవభక్తి ఎలా ఉంది? ఒకరిని ఏలెత్తి మాట్లాడడం కాదు, మనల్ని మనమే పరీక్షించుకుంటే ఇంట్లో కూర్చొని నువ్వెంత దైవభక్తి కలిగిన వాడివో అర్థమవుతుంది, నువ్వెంత యోచన పరుడవో అర్థమవుతుంది, నువ్వంత ప్రార్థనా పరుడవో అర్థమవుతుంది. మరి ఈరోజు ప్రభు తెలియజేస్తున్నాడు, మరి నువ్వు ఎలా ఉంటున్నావు? మరి ఇంకా కొన్ని మాటలు ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఈ మాటలను బట్టి మరి నువ్వు అంతకంతకు అభివృద్ధి పొందాలని, మరి చూడండి 14 వచనంలో, పెద్దల హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయక. మళ్ళీ నీలో ఒక మంచి వరం ఉంది, ప్రార్థనా వరం ఉంది, పాటలు పాడే వరం ఉంది, మరి దేవుణ్ణిలో మరి దైవభక్తి అనే ఒక వరం నీలో ఉంది. వీటిని నువ్వేం చేస్తున్నావంటే పరిత్యజిస్తున్నావు. పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉండి లోపల శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉంటున్నావు. అలా ఉంటే ప్రయోజనం లేదని మన లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి దేవుని బిడ్డలారా. మరి ఈ ప్రయోజనం లేనిదని పట్టుకొని నువ్వెందుకు మరి లాభసాధకం అనుకుంటున్నావు? ప్రయోజనం కలిగిన దాన్ని నువ్వు చేత పట్టుకొని లాభసాధకం అనుకో. నీ జీవితము ధన్యం, నీ కుటుంబము దీవెనకరంగా, నీ పిల్లలు ఆశీర్వాదకరంగా మరి ఉండాలంటే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము దైవభక్తి కలిగి ఉండాలి. పైకి భక్తి కలిగిన వారి వల్ల నటన చేయొద్దండి. ఎప్పుడైనా కానీ నువ్వు దేవుని సంఘములో ఉన్న తర్వాత, మరి ఇంట్లో ఉన్న తర్వాత ఈ దైవభక్తి అనేది చాలా గొప్పది. ఇంకొక మాట చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం మరి 14వ వచనం, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. ప్రజలు ఎలా ఉండాలో ఈ సంగతులు బైబిల్లో రాయబడ్డాయి, రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభముగాను ఆధారమునై ఉన్నది. చూడు, సత్యానికి స్తంభము దేవుని సంఘం అనగా. మరి అలాంటి సంఘంలో ఉన్న నీవు మరి దైవభక్తి కలిగిన వారు మన నటన చేయకూడదు. మరి నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చి మర్మము గొప్పదై ఉన్నది. మరి చూడండి, ఈ దైవభక్తి అనే ఒక మర్మము చాలా గొప్పది. ఈ మర్మాన్ని నువ్వు నమ్మినట్లయితే ఈరోజు నీవు నీ కుటుంబము మరి దేవుడు అంటున్నాడు ఈరోజు శిక్ష రాకుండగా దైవభక్తి కాపాడుతుంది, పాపము చేయకోకుండగా దైవభక్తి కాపాడుతుంది, అపవిత్రమైనది ముట్టుకోకుండగా దైవభక్తి చేస్తుంది, మరి మద్యం సేవించుకోకుండగా దైవభక్తి చేస్తుంది, ఇతర స్త్రీలను మోహపు చూపుతో చూడుకోకుండగా దైవభక్తి నిలబెడుతుంది. మరి నీకు నీవే లాభసాధనంగా ఉంటావు. మరి నువ్వు సిగరెట్ మానేయలేకపోతున్నావేమో, మరి దైవభక్తి ఏం చేస్తుంది తెలుసా? దాన్ని మాన్పేసేటట్లు చేస్తుంది. ఈరోజు దేవుని పిల్లారా, ఈ దైవభక్తి నీకు లాభసాధకమని ప్రభు లేఖన భాగాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరి నువ్వు నేను మరి దైవభక్తి కలిగిన వారే మాదిరి ఉన్నామా, ఊరిని నటిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి ఇప్పుడే చదివాము ఆ మాటల్ని, 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించి వారునై ఉందరు, ఇట్టి వారికి మరి విముఖుడవై ఉండము. మరి చూడండి, ఇట్లాంటి వాళ్ళకు విముఖుడవై ఉండాలంటే దైవభక్తి చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు నిన్ను నన్ను సృజించిన దేవుడు మనకి ఈ మాటలు నేర్పిస్తున్నాడు, ఈ దైవభక్తి అనే విషయాన్ని గురించి నేర్పిస్తున్నాడు. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము.
యవనేచ్ఛల నుండి పారిపోయి పవిత్ర హృదయములై ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. ఎంత మంచి మాటలండి. నీ యవ్వనము పారిపో, యవనేచ్ఛల నుండి పారిపో, పవిత్ర హృదయులై మరి ప్రభునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడము. ఇది దైవభక్తి కలిగిన వారిని మాత్రమే మరి దేవుడిచ్చే వరం. మరి నువ్వు ఎంతవరకు ఈ మాటల్లో ముందుకు సాగుతున్నావు, ఈ మాటలు వింటున్నావు? ఏదో వాళ్ళు టీవీలో చెప్తూ ఉంటారు, మనం విందాం, ఏదో విడిచిపెడదాం. అందుకనే వాక్యం ఉంటుంది, మీరు దురద చెవులు గలవారే, వాక్యాన్ని చెవులతో విని ఈ చెవులతో వదిలిపెడతారు. జాగ్రత్త, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయు ప్రతివాడు. బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుని పోలి ఉండను. ఆకాశము భూమి గతించిపోతాయి, నా మాటలు ఎంత మాత్రం గతింపవు. అలాంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తుల వారు. ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే రక్షించువాడు, నీ కుటుంబాన్ని బాగు చేయువాడు, నిన్ను ఆశీర్వదింపజేయువాడు. అందుకనే ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని నిశ్చయించుకుంటున్నాడు. దేవుడు ఒక్కడే. ఈరోజు దేవుని పిల్లారా, మనుషులందరూ రక్షణ పొందాలని. మరి అందరూ ఈ మాటలు వింటున్న మీరు మరి అనేకులను రక్షించండి. అనేకులు మరి చనిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోతున్నారు. మనకైతే హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం, తప్పేం కాదు. కానీ అయితే మరి ఒక్కసారి నేను నువ్వు ఒకసారి ఆలోచించు, అరే మన చుట్టుపక్కల వాళ్ళందరూ నశించిపోతూ ఉంటే మరి నేను హ్యాపీ పరలోకంలో ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకోవడం ఎంత మాత్రమో. మరి అది నిన్ను నువ్వు సరిచేసుకో, నిన్ను నువ్వు సరిచేసుకో. ఈరోజు ప్రభు అంటున్నాడు, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం, ఈ అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మరి ఎంతవరకు నువ్వు సంఘంలో మరి ముందుకు సాగుతున్నావు, మరి సేవకుంతో కలిసి అన్ని పనుల్లో మరి ముందుకు వస్తున్నావు, మరి సంఘంలో ఉన్న వాటి ముందు ఉండి మరి నువ్వు కొనసాగిస్తున్నావు. ఒకవేళ దైవభక్తి కలిగిన వారే, దేవునిలో కొనసాగించేవారే, మంచి ప్రార్థన పరులే అయితే ప్రభు అంటున్నాడు, మరి నీకు లాభం కలగాలంటే దైవభక్తి చాలా ప్రాముఖ్యమైనదని లేఖన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. మరి నువ్వు నేను ఎలా ఉంటున్నాం, దైవభక్తి కలిగిన వారిగా ఉంటున్నామా, మరి పై భక్తి కలిగిన వారి మాదిరే మనం నటిస్తున్నాము? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని పరీక్షించుకుందాం. ఇదే మంచి సమయం, ఇదే మంచి తరుణం. దేవుడు రెండు చేతులు చాచి మరి నేను ప్రాధేయపడి అడుగుచున్నాడు, అమ్మా ఈరోజు మారండి, మీ జీవితాలు మార్చుకోండి. అయ్యా మరి ప్రాధేయపడి ప్రభు సన్నిధానంలో ఒక అపొస్తలైన పౌలులాగా నేను అడుగుచున్నాను, ప్రాధేయపడండి. దేవుడు కోరుకుంటున్నాడు, సమయము మరి సంకుచితమైపోతూ ఉంది, త్వరలో దేవుడు రానే ఉంటున్నాడు. మరి నువ్వు నేను మరి ఓ రోజు చనిపోతాం, చనిపోయినప్పుడు మన గమ్యం ఎటు, మనం ఎక్కడుంటాం, ఒకసారి ఆలోచించండి. మరి ఈ మాటలు ఆలోచించినప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ మాటలు చెప్పాను. నిన్ను నువ్వు సరిచేసుకొని మరి దేవుని సన్నిధానంలో ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మరి దైవ మహిమ టీవీ ముందు కూర్చొని ఈ మాటలు విన్న బిడ్డలకి క్షేమము, దీవెనలు, ఆశీర్వాదాలు. నైనా వారు మరి ప్రభా పశ్చాత్తాపడతా ఉంటే, ఎవరైనా కానీ ప్రభా వారి జీవితాల్లో అయ్యో ప్రభు మాతో మాట్లాడినాడని నైనా ఈ లేఖన భాగాల ద్వారా మీకు విన్నపిస్తూ ఉంటే ప్రభు వారి ప్రార్థన ఆలకించి వారిని మంచి దైవభక్తి కలిగిన వారిలాగా, ఒక మోషేలాగా, ఒక అబ్రహాం గారిలాగా, ఒక దానియేలులాగా, ఒక ఏలియా గారిలాగా, ఒక ఎలీషా గారిలాగా వారిని చేస్తావని నన్ను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ ఈ మాటలు విన్న బిడ్డలకు క్షేమము, దీవెన, ఆశీర్వాదం కలుగునుగాక అని ప్రార్థిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ఉన్నాను. క్రీస్తు మామ సంఘం అంబేద్కర్ నగర్ అనంతపురం. పాస్టర్ జే ప్రదాస్ గారు దేవుని వాక్యాన్ని దైవమ టీవీ నందు ప్రతి సోమవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు, ప్రతి గురువారం సాయంత్రం 6:30 నుంచి 7 గంటల వరకు దైవమ టీవీ నందు దేవుని వాక్యం ప్రసారం చేయబడును.